నమస్కారం. తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు అన్నపూర్ణ. పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఆవకాయతోటి మనం మొదలెట్టుకుందాం. సాంప్రదాయ ప్రకారంగా ఆవకాయ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఆవకాయలో చాలా రకాలు ఉన్నాయి. పెసర ఆవకాయ ఉంది, వెల్లుల్లిపాయ ఆవకాయ ఉంది, నువ్వుల ఆవకాయ ఉంది, కొబ్బరి ఆవకాయ ఉంది. మనం ట్రెడిషనల్గా సాంప్రదాయపూర్వకంగా పెట్టుకునే ఆవకాయ ఆవపిండితో ఆవకాయ ఉంది. అందరికీ ఇష్టమైన ఆవకాయ. ముందు ఆవపిండితో తయారు చేసే ఆవకాయ ఎలా చేస్తామో మొదలు మనం అది నేర్చుకుందాం. ఆవకాయ కావాల్సినవన్నీ ముందు ఉప్పు, కారం, ఆవపిండి, నూనె, ముక్కలు. ఈ ఆవకాయని ముందు మనం కాయని సైజు ప్రకారంగా చూసుకోవాలి. ఎంత సైజు వీలుగా మనం తీసుకుంటున్నామో ఆ సైజుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొలతగా మనం వస్తువులు ఉప్పు కానివ్వండి, కారం కానివ్వండి తీసుకుంటాం అన్నమాట. ఈ మూడు కాయల సైజుకి మనం మార్కెట్లోకి వెళ్తే ఈ విధంగా ముక్కలన్నీ కూడా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ప్రకారంగా కొట్టించుకుని తీసుకొచ్చింది. దాన్ని శుభ్రం చేసి తుడిచి జీడీలన్నీ తీసి పక్కన పెట్టేసుకుని అవి పక్కన పెట్టుకోవాలి. పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం, నీళ్ళు అనేవి దగ్గరికి రానియకూడదు. తడి తగిలితే పచ్చళ్ళు పాడైపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి తడి అనేది తీసుకురాకండి. ఉప్పుని సాధ్యమైనంత వరకు మామూలు కొన్న ఉప్పు కన్నా కూడా రాళ్ళ ఉప్పుని మెత్తగా చేసుకుని వాడడమే శ్రేయస్కరం. ఒక గ్లాస్ ఉప్పు తీసుకోవాలి, ఒక గ్లాసున్నర ఆవపిండి పోసుకోవాలి. ఎప్పుడూ ఉప్పు కన్నా కూడా కారం కన్నా కూడా ఆవపిండి కొద్దిగా ఎక్కువగా ఉండాలి. ఘాటు రావడం కోసమని ఒక ఆవపిండిని కొద్దిగా ఎక్కువ వాడతాం అన్నమాట. ఉప్పు కారం ఆల్మోస్ట్ ఒకటే మెజర్మెంట్ తోటి ఉండాలి. ఉప్పు కొద్దిగా తగ్గినా కూడా పర్వాలేదు, తర్వాతైనా మనం కలుపుకుని ఇది చేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే దాన్ని సరిచేయడం చాలా కష్టం. ఉప్పుని ఎందుకు తక్కువగా వాడుకోవాలి అని అంటే, ఎక్కువైతే కనుక దాన్ని సరి చేసుకోవాలంటే కష్టం కాబట్టి కొద్దిగా తక్కువ. ఇది ఆవకాయ పెట్టిన తర్వాత మూడో రోజు తిరగ కలుపుతాం అన్నమాట. ఆ తిరగ కలిగేప్పుడు చూసుకుని సరిపోయిందా లేదా అని అప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుని మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అందుకోసమనే తగ్గించడమే కానివ్వండి, లేకపోతే ఒకటి కారం, ఒకటి ఉప్పు, ఒకటి ఆవపిండి అనేది కొలత సర్వసాధారణం అన్నమాట. అందులో మనకి రుచి కోసమని మెంతులు చాలా మంచిది కాబట్టి వాడడం అనేది, కొన్ని మెంతులు కూడా ఒక చెంచా మెంతులు కూడా అందులో వేసుకుని నూనె పోసుకొని కలుపుకొని ఈ ముక్కలన్నీ మనం కలుపుకోవాలి. మొదలు మూడు కూడా బాగా కలిసినాయా లేదా జాగ్రత్తగా గమనించుకోండి. ఉప్పు, కారం, ఆవపిండి, ఈ వేరే నూనెలు వాడేదానికన్నా కానీ పప్పు నూనె వాడితే ఆవకాయకి చాలా బాగుంటుంది. కొన్ని ప్రదేశాలలో పల్లీ నూనె కూడా వాడతారండి, వేరుశనగ నూనె కూడా వాడతారు. కానీ రిఫైండ్ ఆయిల్ వీటన్నిటికన్నా కూడా పప్పు నూనె శ్రేష్టం. ఇది కాని పక్షంలో పల్లీ నూనె వాడుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ నువ్వుల నూనె అన్నిటికన్నా కూడా ఈ పచ్చళ్ళకి చాలా శ్రేష్టంగా, చాలా రుచిగా బాగుంటుంది. పూర్వం నుంచి కూడా సాంప్రదాయ ప్రకారంగా వచ్చింది కూడా అదే. మనం తుడిచిపెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఏరుకుని శుభ్రం చేసుకున్న ముక్కలన్నీ కూడా ఈ పిండిలో వేసుకుని బాగా కలుపుకొని ఇది ఒక సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ బాటిల్లో మటుకు కలుపుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం వాడినా కూడా నిల్వ చేసుకోవడం మటుకు సీసా కానీ జాడీలో కానీ పెట్టడమే చాలా. దీన్ని పచ్చి నూనెతో కలుపుకోవడమే మనకి ఆనవాయితీ అండి. పూర్వం నుంచి కూడా వచ్చింది. కాచిన నూనె ఆవకాయలో మటుకు పోసుకోవండి. కొన్ని ప్రదేశాలలో కాచిన నూనె పోస్తారండి, మనకి మటుకు ఆంధ్ర మటుకు పచ్చి నూనె వాడడమే అలవాటు. దీన్ని జాడీలో కానీ మనం సీసాలో కానీ దీన్ని నిల్వ చేసుకోవడమే చాలా మంచిది. మూడో రోజు దీన్ని కలిపిన తర్వాత నూనె అవసరమైతే ఇంకొద్దిగా నూనె కలుపుకోవాలండి, లేకపోతే చాలు. ఎందుకంటే ఊట అనేది పైకి వస్తుంది అన్నమాట. ఆ ఊట రావడం వలన పులుపు అనేది ముక్కల్లో నుంచి ఊట వచ్చిన తర్వాత పిండికి బయటికి వచ్చేసి ఆ పులుపు ధనం అనేది తెలుస్తుంది, ఘాటు తెలుస్తూ ఉంటుంది, ఆవపిండి ఘాటు. ఆవకాయ బాగుండడానికి మనం ముఖ్యంగా గమనించవలసిన విషయాలు రెండండి. ఆవాలు సన్న ఆవలతో పొడి అయితేనే చాలా బాగుంటుందని పూర్వం నుంచి కూడా మా పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు.
అదైతే అప్పుడు ఆవాలను తీసుకొచ్చి మరవేసి ఇంట్లోనే దంచి ఆ రకంగా చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా రెడీమేడ్ వచ్చేసినాయి. ఈ పద్ధతిలోకి అలవాటు పడిన తర్వాత అంత ఆవఘాటు ఉండడం లేదు, అయినా ఉంది అని తృప్తి పడడమే జరుగుతుంది. అది కాకుండా కాయ కూడా మనం మంచిది చూడాలండి. ఆవకాయకైతే మెయిన్గా చిన్న కాయ, మంచి సమమైన కాయ అయితేనే బాగుంటుందండి. అంత పులుపు ఉండాల్సిన అవసరం లేదు, కానీ కాయలో పీచు అనేది ఉండాలి, అది గమనించుకోవాలి మనం. ఎక్కువ పులుపు ఉండక్కర్లేదు. విపరీతమైన పులుపు ఉండడం వల్ల ఆవు పిండికి పులుపు ఎక్కువ వచ్చేసేసి ఆవఘాటు అనేది తెలియకుండా ఆ పిండి పులుపులో వెళ్ళిపోతుందన్నమాట, ఆవఘాటు నిలబడదు. ఆవఘాటు కనుక ఎప్పటికీ మనకు ఉండాలి అని అంటే కొద్దిగా ఒక పిసర్ పులుపు తగ్గినా కూడా బాగుంటుంది. మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయాలు ఈ రెండు, ఆవాలు కాయ యొక్క శ్రేష్టం ఏమిటి, ఎట్లా ఉండాలి అనేది దాన్ని బట్టి బేస్ అవుతుంది. ఆవకాయ చాలా బాగా కుదిరింది కుదరలేదు అనుకోవడానికి కారణాలు ఈ రెండు. జాగ్రత్తగా తయారు చేసుకున్నాం కాబట్టి ఇది ఏటికేడాది మనం నిలవ చేసుకునే పచ్చడి కాబట్టి జాడీలో కానీ సీసాలో కానీ డ్రైగా ఉండి తడి ఏమాత్రం లేని సీసాలలో నిలవ చేసుకుని అట్టే పెట్టుకోవాలి. ఇంట్లో ఆవకాయ ఉందనుకోండి, ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా భోజనానికి ఇబ్బంది అనే అనిపించదు. ఉత్తపప్పు వండి వేసేసి మనం ఆవకాయ వేసి గడ్డ పెరిగేసి అన్నం పెట్టామంటే, మామిడి పండు వేసామంటే ఈ సీజన్కి అంతకన్నా కావాల్సింది ఇంకా వేరే ప్రీతికరమైన ఇది ఏమీ ఉండదు. సంతోషంగా మనము తింటాం, వచ్చిన వాళ్ళకి పెట్టామన్న తృప్తి మనకు ఉంటుంది. ఆవకాయని సీసాలో మనం జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం తడి చెంచాలు తడి చెయ్యి పట్టుకు పెట్టుకోకుండా వాడుకోవడం చాలా మంచిది. ఏమాత్రం తడి తగిలినా కూడా బూజు పట్టే అవకాశం ఉంటుంది.